శ్రీ విష్ణు రూపాయ నమశివాయ పితృదేవతల పైన అశ్రద్ధ చూపించామనుకోండి అది ఎప్పుడు మన కుటుంబం పైన ప్రభావం చూపిస్తుంది మనం సుఖంగా శాంతిగా భార్యాభర్తలు కాపురం చేసుకోవాలన్నా వాళ్ళ పిల్లల జీవితాలు పిల్లల మాటలు తెలివితేటలు వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి పెళ్ళిళ్ళు వాళ్ళకి పిల్లలు ఇవన్నీ కూడా పితృదేవతల మీద ఆధారపడున్నాయి అందుకని ఎప్పుడూ పితృదేవతలను అశ్రద్ధ చేయకండి పితృదేవతల్ని మెప్పించటానికి రెండు పనులు చేయాలి మొట్టమొదటిది ఏమిటంటే బ్రతికున్నప్పుడు తల్లితండ్రుల్ని అత్తమావల్ని వాళ్ళని ప్రేమగా చూసుకోవడం అత్తమావల్ని ఖచ్చితంగా ప్రేమగా చూసుకోవాలి లేకపోతే పితృదేవతలు ప్రసన్నం కారు రెండవది ఏమిటి అంటే పితృదేవత మండలాలను ఉన్నాయి వాళ్ళని తృప్తిపరిచేలా గళ్ళు పురాణంలో చెప్పినట్టు శ్రాద్ధాలు పెట్టడం తర్పణాలు వదలడం అలాంటివి చేయాలి అవి ఏడాదిలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో చేయాలి అవి కుదరని వాళ్ళు కనీసం పితృపక్షం వస్తుంది కదా భాద్రపద మాసంలో పౌర్ణమి దగ్గర నుంచి మళ్ళీ అమావాస్య వరకు వచ్చే వాటిని పితృపక్షం అంటారు అప్పుడైనా చేయమని శాస్త్రం చెప్పింది అది కూడా కుదరలేదు అనుకోండి ఎందుకంటే కొంతమంది ఆవిడని మాకు ఇవన్నీ చేత కావండి ఎలాగా అంటారు ఈ తర్పణాలు వదలడం ఇవన్నీ కొంచెం క్లిష్టమైన ప్రక్రియలు కదా లేకపోతే కొంతమంది మా కులంలో ఇలాంటి ఆచారాలు లేవండి ఎవ్వరూ చేయలేదు మరి పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోవాలంటే అలాగా దానికి చతుర్ముఖ బ్రహ్మగారు ఒక తేలికైన మార్గం చెప్పారు దాన్ని ఒక చిన్న స్తోత్రం రూపంలో ఇచ్చేసారు ఆరు చిన్న శ్లోకాలు ఉంటాయంతే ప్రణామ స్తవం అని అది కానీ చదవగలిగితే కనుక పితృదేవతలు తేలిగ్గా కరిగిపోతారట అందుకని మీకు ముందు అదేమిటో నేర్పించేస్తాను తర్వాత దాని అర్థం ఎలా చదవాలో అన్నీ చెప్తా మొట్టమొదటి నేర్చేసుకోండి పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయచ सुखदाय प्रसन्नाय सुप्रीताय महात्मने सर्वयज्ञस्वरूपाय स्वर्गाय परमेष्टिने सर्वतीर्थावलोकाय करुणासागराय च नमः सदाशुतोषाय शिवरूपाय ते नमः सदापराधक्षमिणे सुखाय सुखदाय च दुर्लभं मानुशमिदं येन लब्धं मया वपुः सम्भावनीयं धर्मार्थे तस्मै पित्रे नमो नमः तीर्थस्नानतपोहोमजपादीन्यस्य दर्शनं महागुरोश्च गुरवे तस्मै पित्रे नमो नमः यस्य प्रणामस्तवनात्कोटिशः पितृतर्पणम् అశ్వమేధ శతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమ ఇంతే ఇంత చిన్నది పితృదేవతా స్తోత్రం అందుకని ఇది మహాలయ పక్షంలో ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేశాక చదవండి ఆయన ఫలితాన్ని ఇస్తుంది సరే ఇది నేర్చేసుకున్నారు కాబట్టి ఇక్కడితో చాలు అనుకుంటే వీడియో వదిలేయండి లేదు దీని అర్థం తెలుసుకుందాం అలాగే దీన్ని ఎలా చదవాలి ఎప్పుడు చదవాలో వివరాలు తెలుసుకుందాం అనుకుంటే అప్పుడు మిగతా వీడియో వినండి ఈ స్తోత్రంతో పాటు ఒక ఫలశ్రుతి కూడా ఇచ్చారు కానీ సామాన్యంగా ఫలశ్రుతి చదవక్కర్లే దీనికే కదా ఏ స్తోత్రానికైనా చదవక్కర్లే ఆ ఫలశ్రుతిలో ఏముంది అనేది మీకు క్లుప్తంగా ఇది ఇక్కడ చూపిస్తుందే ఫలశ్రుతి అందులో దీన్ని ఎలా చదవాలనేది మూడు మార్గాలు చెప్పారు మొట్టమొదటిది ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేశాక చదవచ్చు లేకపోతే శ్రాద్ధాలు అమావాస్యలో తర్పణాలు అవి వదులుతారు లేకపోతే పితృపక్షాలు అప్పుడు చదవచ్చు లేకపోతే పుట్టినరోజు రోజున స్నానం చేసి వచ్చి తల్లిదండ్రులకి నమస్కారం చేసుకుని వాళ్ళు బ్రతికుంటే వాళ్ళకి పాదాలకి నమస్కారం చేసుకోవడం ఎంత అదృష్టం ఇది చదివి వాళ్ళ చేత అక్షింతలు వేయించుకోండి అలా చేసిన వాళ్ళకి దుర్లభమైంది అసలు ఏది ఉండదు వాళ్ళ పాపాలన్నీ నశిస్తాయని సాక్షాత్తు బ్రహ్మగారు చెప్పారు సరే ఇప్పుడు దీని అర్థం ఏమిటండి మీకు క్లుప్తంగా చెప్తా మొట్టమొదటి శ్లోకం ఉంది నమఃపిత్రే జన్మదాత్రే అని అసలు అద్భుతం స్టార్టింగే చాలా అద్భుతంగా చెప్పారు ఏమిటి ఆ శ్లోకానికి అర్థం అంటే జన్మనిచ్చిన వాళ్ళు అన్ని దేవతా స్వరూపాలు తేలికగా ప్రసన్నమయ్యేవాళ్ళు మహాత్ములైన పితృదేవతలకి నమస్కారం అని ఇది జన్మదాత్రి అనే పదంతో ప్రారంభించారు అసలు ఆ పదం వినగానే కలమటి నీళ్ళు వచ్చేయాలి చాలామంది తల్లిని తండ్రిని తిడుతూ ఉంటారు నాకు కొంతమంది మెయిల్స్ కూడా పంపిస్తూ ఉంటారు నాకు మా అమ్మ నాన్న ఏమి ఇవ్వలేదండి చనిపోయారు మా నాన్న ఉన్నాడే ఆయన జీవించినంతకాలం ఎవడో ఒకళ్ళకి ఏదో ఒకటి సేవ అంటూ తిరిగేవాడు ఊరంతాను ఇవ్వలేదు ఆస్తి అంటూ ఉంటారు అమ్మ నాన్న మనకి ఏమి ఇవ్వక్కర్లే మనకి జన్మ ఇచ్చారు అది ఒక్కటి చాలు పుట్టగానే ఏ చెత్తప్ప మీద పడేస్తున్నారనుకోండి ఏమయ్యేవాళ్ళం మనం అంతేనా ఏ కుక్కలో పీకేసేవా అలాంటివి పేపర్లో బోల్డ్ కేసులు వస్తున్నాయా అలా కఠినంగా లేకుండా మనం పెంచారా పెద్ద చేశారా ఈరోజు వాళ్ళని తిడుతూ నాకు ఈమెయిల్ రాస్తున్నారంటే ఆ ఈమెయిల్ రాసే భాషని ఆ తిట్టే మాటల్ని నోటిని అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినవే మరి అలాంటి తల్లిదండ్రులు ఇంకేమివ్వాలి అంతవరకు పెంచారు కదా అది ఆ జన్మనివ్వడమే గొప్ప జన్మదాత్రే అందుకని పెట్టారు ఎవరైనా తల్లిదండ్రులను అలా తిడుతున్న వాళ్ళు ఉంటే ఈ పాట విని కరిగిపోవాలి అసలు తర్వాత అంటారు సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వ తీర్థావలోకాయ కరుణాసాగరాయచ అన్ని యజ్ఞాల స్వరూపం వాళ్ళేట దేవతల స్వరూపం అంట తీర్థాల స్వరూపం అంట కరుణాసాగరుంట ఎన్ని తప్పు చేసినా కరిగిపోతారు ఎందుకంటే అక్కడ పితృదేవతలు అంటే తల్లి తండ్రి కలగలిపిన తత్వం అది అందుకని తేలిగ్గా కరిగిపోతారు వాళ్ళు దేవతలతో సమానం ఏమిటండి తల్లో తండ్రి వెళ్ళిపోయిన తిథి ఏ వినాయక చవితి రోజో లేకపోతే శివరాత్రి రోజు ఆ తిథి రోజు వెళ్ళిపోయారు అనుకోండి జీవితాంతం ఆ పూజ చేయక్కల ఆ తిథి రోజు వాళ్ళకి శ్రాద్ధం పెడితే చాలు శివరాత్రి చేస్తే ఎంత ప్రయోజనం వస్తుందో అంతకన్నా ఎక్కువ వస్తుంది అని చెప్పేసారు ఋషులు అంత గొప్పవాళ్ళు పితృదేవతలు అంటే ఆ తర్వాత శ్లోకంలో అంటారు నమ సదాశుతోషాయ శివరూపాయతే నమ సదాపరాధక్షమిణే బా అద్భుతం ఆశుతోషులు అంటే అల్ప సంతోషులు అని అర్థం వాళ్ళకి ఎట్టే సంతోషించేస్తారు పితృదేవతలు చూడండి దీపావళి రోజు దిబ్బు దిబ్బు దీపావళి అని కొడతారు అది పితృదేవతల కోసం అలా కొట్టినా లేకపోతే అమావాస్య రోజు మూడు దోశళ్ళు నీళ్ళు ఇచ్చిన లేకపోతే తద్దినం వస్తేదో నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు చేసి పెట్టినా ఎంత తేలిగ్గా సంతోషించేస్తారండి అది కదా పితృదేవతలు అంటేను కొంచెం శ్రాద్ధానికి పొంగిపోతారు కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే ఆ శ్రాద్ధానికి కూడా చేతులు రాక ఈ కాలం ఒకవేళ కొడుకులు పెడదామనుకున్న ఎంతోమంది కోడళ్ళు నాకు ఆ వంటలవన్నీ మళ్ళు కట్టుకుని చేయడానికి కుదరదు మఠంలో పెట్టే అంటారు లేకపోతే అన్నం వండుకున్నాక తీసుకెళ్ళి కొంచెం గోడ మీద పెట్టి కాకి ఆ ఈరోజు కాకి అన్నం పెట్టాలి లేకపోతే అక్కడెక్కడో వంద రూపాయలు కట్టాలి ప్రసాదం పెట్టమని గుళ్ళోను ఏడాదికి ఒక్కసారి అత్తగారికి ఒకసారి మామగారికి చేయలేము అది చేస్తేనే మన పిల్లలకి తర్వాత వంశానికి సుఖము సౌఖ్యము ఉంటాయి గుర్తుపెట్టుకోండి అక్కడ ఎగ్గొట్టేరా తర్వాత పిల్లలకి పిల్లలు పొట్టలేదని పిల్లలకు ఉద్యోగాలు రాలేదని వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళకి మాటలు రాలేదని అవన్నీ బాధపడాల్సి ఉంటుంది వంశం సక్రమంగా ఉండాలంటే పితృదేవతలని తృప్తిపరచాలి తర్వాత అంటారు దుర్లభం మానుషమిదం లబ్ధం మయా వపు ఎంత అద్భుతమైన మాటలు ఒక్కొక్కటిను మోక్షం పొందడానికి అతి తేలిక ఉపాధి మానవ జీవితం దాన్ని ఇచ్చిన వాళ్ళకి నమస్కారం తస్మై పిత్రో నమో నమ అసలు ఇది చదివితే గుండె కరిగిపోవాలి ఎంతమంది తల్లులు తండ్రులు గర్భం వచ్చాక ఆ ఇప్పుడే పిల్లల్ని ఏం కంటామో ఏదో అనవసరంగా వచ్చేసింది గర్భం సర్లే ఇంకొక రెండు సంవత్సరాలు కందాం అని చెప్పి అబార్షన్లు చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారా అలాంటిది మన తల్లిదండ్రులు అంత కష్టపడి మన తల్లి మోసి కందే తొమ్మిది నెలలు ఒకసారి ఆలోచించండి కడుపుకి ఒక రెండు కేజీలు వెయిట్ ఎవడైనా కట్టిన ఓ తొమ్మిది నెలల పాటు వెయిట్ వదులుకోకుండా పడుకున్నా లేచున్నా స్నానం చేసినా తింటున్నా అది అలాగే ఉండాలంటే మనం ఉండగలమా మరి మన తల్లి ఆ వెయిట్ పెరుగుతూ ఉంటే మనం బరువు పెరుగుతూ ఉంటే లోపల అబ్బా ఇంకా పెరుగుతున్నాడని పొంగిపోయి మోసిందే ఇంకా తండ్రి అయితే వెర్రిమారాజు అన్నీ త్యాగం చేస్తాడు ఆయన గారు అరిగిపోయిన రబ్బర్ చెప్పులు వేసుకుంటాడు చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటాడు కానీ పిల్లలు ఎక్కడైనా అవమాన పడుతున్నారంటే కడుపులోంచి తీసి పెడతాడు ఏం చేయగలం అండి వాళ్ళకి ఏం చేయగలం అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళ దగ్గరుండి వాళ్ళని చూసుకోగలిగితే సరే అలా కాకుండా వేరే ఊళ్ళకి ట్రాన్స్ఫర్ చేయించేసుకుని ఎక్కడో బెంగళూరులోనో ఢిల్లీలోనో వేరే ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో ఉన్నారనుకోండి సెలవులు దొరికినప్పుడల్లా వాళ్ళు బతికున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంతేకాని ఏదో కేరళ టూరిజంకి వెళ్తాను సింగపూర్కి వెళ్తాను కులు మనాలికి వెళ్తాను అవి మన జీవితంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు తల్లి తండ్రి మాత్రం మళ్ళీ రారు అందుకని వాళ్ళు బ్రతికున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఆ తర్వాత అంటారు ఈ స్థవం కోటి పితృతర్పణాలతోనూ వంద అశ్వమేధ యాగాలతో అంట అలాంటి పితృదేవతలకి నమస్కారము అన్నారు భాద్రపద పౌర్ణమి మా నాన్నగారి జన్మదినం ఇప్పుడే ఇంకా పితృపక్షం మొదలవుతుంది ఆ పితృపక్షానికి ముందే ఆయన జన్మించారు ఈరోజు నేను కానీ నా భార్య కానీ నా పిల్లల కానీ ఇలా సుఖంగా ఉండగలుగుతున్నామన్నా లేకపోతే మీ ముందు కూర్చుని నాలుగు మాటలు చెప్పగలుగుతున్నానన్నా మేము రోజు తిండి అన్న నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తా అవన్నీ వాళ్ళు చేసిన దానాలు వాళ్ళు చేసిన సేవలు వాటి కారణమే తిసారి శ్రాద్ధం వచ్చినప్పుడు నేను నా భార్య తను వంట చేస్తున్నంతసేపు నేను అక్కడ అరేంజ్ చేస్తున్నంతసేపు అదే చెప్పుకుంటూ ఉంటాం వాళ్ళ దయ వల్లే మేము ఈరోజు ఇలా ఉన్నాము అని ఇది మా నిర్వాహకం కాదు ఆ పితృదేవతల దయ అలాంటి మా అమ్మగారికి నాన్నగారికి ఈ సందర్భంలో నమస్కారం చేసుకుంటూ శ్రీ మహాత్రే నమ